బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. మరికొద్దిసేపట్లో ఢిల్లీకి బయలుదేరుతున్నారు ఏపీ సీఎస్ డీజీపీలు. ఈ మధ్యాహ్నం సీఈసీ ముందు జవహర్ రెడ్డి, హరీష్ కుమార్ లు హాజరవుతున్నారు. పోలింగ్ తర్వాత జరిగిన హింసపై వివరణ ఇవ్వనున్నారు సీఎస్ డీజీపీ. ఏపీలో అల్లర్లపై ఇప్పటికే నోటీసులు ఇచ్చింది సీఈసీ. దాడుల్ని ఆపడంలో ఎందుకు విఫలమయ్యారంటూ సీఎస్ డీజీపీకి ప్రశ్నలు కురిపించింది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘర్షణలపై వివరణ కోరింది ఈసీ. ఈ మధ్యాహ్నం 3:30కి కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు హాజరు కానున్నారు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్లు. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘర్షణలపై నివేదిక సమర్పిస్తారు. పోలింగ్ తర్వాత ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్ర ఆగ్రహంతో ఉంది సీఈసీ. పోలీసుల వైఫల్యం ఉందంటూ వైసీపీ, టీడీపీ ఫిర్యాదులు చేయడంతో అత్యంత సీరియస్గా తీసుకుంది ఈ అంశాన్ని. హింస జరిగే అవకాశం ఉందని తెలిసినా ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయారంటూ సీఎస్ డీజీపీకి సమన్లిచ్చింది. దీంతో ఎవరిపైనైనా ఈసీ వేటు వేస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఈ ఘర్షణలపై వివరణ కోరింది సీఈసీ. దీనిపై సీరియస్గా ఉంది. పోలింగ్ తర్వాత ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏపీ సీఎస్ని, డీజీపీని వివరణ కోరుతూ ప్రశ్నించింది. ఈ మేరకు వాళ్ళు ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు, వివరణ ఇవ్వబోతున్నారు. పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలపై మాత్రం ఇప్పటికీ సీఈసీ ఆగ్రహంగా ఉంది. చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు. ఎంపీ రావు, డీజీపీ అండ్ సీఎస్ వివరణ ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతోంది? అంటే మే 13వ తేదీ పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలోనే సాయంత్రం 4 గంటలకు, అంటే పోలింగ్ ముగిసే సమయానికి 2 గంటలు ముందుగానే ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని జిల్లాల పోలీసు అధికారులను, కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘటనలు దృష్టిలో పెట్టుకుని పోలింగ్ ముగిసే సమయంలో చివరి 2 గంటలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, హింసాత్మక ఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో జరిగినటువంటి ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ అధికారులు కింది స్థాయి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా పోలింగ్ ముగిసిన తర్వాత ఇంత తీవ్ర స్థాయిలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత ఈ స్థాయిలో హింస చెలరేగడం అనేది ఇదే మొదటిసారి. సో దీన్నే ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంటే ఎందుకు ఈ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరిగాయి, ఎందుకు ఈ ఘటనలు నివారించడంలో ఫెయిల్ అయ్యారంటూ కూడా నిన్నిచ్చినటువంటి నోటీసుల్లోనే చాలా సీరియస్గా అటు సీఎస్ జవహర్ రెడ్డికి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు కూడా ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి. కేవలం లెటర్ల ద్వారా కాదు, నేరుగా వచ్చి మా ముందు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు 3:30 గంటలకు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ముందు హాజరయ్యేందుకు మరి కాసేపట్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతున్నారు. నిన్న ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత నిన్న సాయంత్రం సచివాలయంలో అత్యవసరంగా ఇద్దరు అధికారులు కూడా అత్యవసరంగా సమావేశమయ్యారు. సీఎస్ జవహర్ రెడ్డితో పాటుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ విశ్వకుమార్ విశ్వజిత్ ఈ 3 అధికారులు కూడా అత్యవసరంగా సమావేశమయ్యి అసలు ఎందుకు ఈ ఘటనలు జరగడానికి గల కారణం ఏంటి, దీని వెనక మనం ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాము, ఎక్కడెక్కడ ఎలాంటి ల్యాప్సెస్ ఉన్నాయనే దానికి సంబంధించి కూడా ఒక నివేదికను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో నిన్న జరిగినటువంటి ఈ మీటింగ్లో తీసుకున్నటువంటి రిపోర్ట్ ఆధారంగానే, కింది స్థాయి పోలీస్ అధికారులను తీసుకున్నటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా వివరణ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ ఇద్దరు ముఖ్యమైన అధికారులు ఇచ్చేటటువంటి వివరణ ఆధారంగా ఈసీఐ సంతృప్తి చెందుతుందా లేదంటే ఇంకా ఫర్దర్గా యాక్షన్కు ముందుకెళ్తుందా అనేది కూడా చూడాలి. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కింది స్థాయిలో కొంతమంది పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. వారందరి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ ఎంపీ రావు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.